సీఎం కేసీఆర్ పర్యటన కోసం ఘోష్ మహల్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నియోజకవర్గంలో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తారని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం ఆ మాట తప్పారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఘోష్ మహల్ నియోజకవర్గం కేసీఆర్ కు కనిపించకపోవడం బాధాకరమన్నారు. గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్లను మాత్రమే అభివృద్ధి చేస్తారా అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మంత్రి గారు ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళేది స్టార్ట్ చేసిండు, అంటే తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించినారు, వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు అది మర్చిపోతారు. మీరు విన్నారనుకుంటా మహాభారత్లో రామాయణంలో ఒక కుంభకర్ణ ఉండేది, 6 నెలలు తినేది 6 నెలలు పండుకోడిది. అట్లాంటి ముఖ్యమంత్రి గారు కుంభకర్ణగా తయారైనారు. ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఎప్పుడు ఫామ్ హౌస్లో పండుకుంటాడు ఎవరికి తెలియదు. ఇప్పుడు నిన్న మన సిద్దిపేటలో పోలీస్ కానీ కలెక్టర్ ఆఫీసు ఇనాగ్రేషన్కి ఒక కార్యక్రమం అక్కడ పెట్టినారు. బయటికి వెళ్ళినారు మంచిదే, ప్రజల గురించి పనిచేసేది మంచిదే. కలెక్టర్ ఆఫీస్ కానీ పోలీస్ ఆఫీస్ కానీ ఇంకా కూడా బాగా ప్రతి ఒక్క జిల్లాలో పెడితే కూడా బాగదే. అదేవిధంగా సిద్దిపేట, గజ్వేల్ కాకుండా చాలా వరకు నియోజకవర్గంలో ఉన్నాయి. అంటే మీకు అక్కడనే డెవలప్మెంట్ చేయాలని ఉందా, అక్కడనే మొత్తం డబ్బులు పెట్టాలని ఉందా? మీరు అసెంబ్లీ సాక్షిగా కూడా నా నియోజకవర్గంలోనే వస్తా అని చాలాసార్లు చెప్పినారు. దాదాపు క్యాంప్ ఆఫీస్ నుంచి నా నియోజకవర్గం ఒక 4-5 కిలోమీటర్ ఎక్కువ కూడా లేదు. చాలాసార్లు చెప్పినారు కానీ ఇప్పటివరకు రాలే. అంతే, ఏంటంటే మీకు డెవలప్మెంట్ ఏంటంటే ఖాళీ గజ్వేలు, సిద్దిపేట అంతే.